చాలామంది అమ్మాయిలు స్కార్ఫ్ను ధరిస్తూ ఉంటారు. భద్రతా దృష్ట్యా కొందరు పొల్యూషన్ను దృష్టిలో ఉంచుకొని మరికొందరు స్కార్ఫ్ను ధరిస్తూ ఉంటారు. అయితే కొందరు తమ సాంప్రదాయాన్ని అనుసరించి కూడా ఈ స్కార్ఫ్లను ధరిస్తూ ఉంటారు. అయితే వీళ్ళలో చాలా రకాలు ఉన్నాయన్న విషయం మాత్రం చాలామందికి తెలియదు. కొన్ని తల నుంచి కాలు వరకు ఉంటాయి, మరికొన్ని మెడ వరకు ఉంటాయి. వీటిలో మళ్ళీ మోడల్స్, షేప్స్లో కూడా తేడా ఉంటాయి. చాలామంది చూడగానే బుర్కా వేసుకున్నారని చెప్పేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎక్కువ నలుపు రంగులోనే ఉంటాయి కాబట్టి అవన్నీ ఒకటే అనుకుని పొరపాటు పడుతుంటారు. ఈ బుర్కాతో పాటు ఉండే ఇతర రకాల గురించి చాలామందికి తెలీదు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. బుర్కా. బుర్కా తల నుంచి పాదాల వరకు ఉంటుంది. ముఖంపై కూడా పూర్తిగా కప్పబడి ఉంటుంది. అయితే కళ్ళ వద్ద మాత్రం ఒక ట్రాన్స్పరెంట్ షీట్ లాంటిది బయటికి చూడడానికి వీలుగా ఉంటుంది. నిఖాబ్. ఇది తలని మాత్రమే కప్పి ఉంచుతుంది. కళ్ళు ఉండే ప్లేస్లో మాత్రమే ఓపెన్గా ఉంటుంది. ముఖాన్ని మాత్రం పూర్తిగా కప్పి ఉంచుతుంది. హిజాబ్. హిజాబ్ అనేది తలతో పాటు మెడని కూడా కప్పి ఉంచుతుంది. ఇది చతురస్రాకారంలో ఉండే స్కార్ప్లా ఉంటుంది. దీనిని తలను మెడను కప్పుతూ చుట్టుకుంటారు. ముఖం మాత్రం ఓపెన్గా కనిపిస్తూ ఉంటుంది. చాదర్. ఇది కూడా చూడ్డానికి బుర్కాలా ఉంటుంది. దేహమంతా కప్పేసి ఉంచుతుంది కానీ ముఖం వద్ద మాత్రం ఓపెన్గా ఉంటుంది. చూడడానికి, మాట్లాడడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. శైలా. శైలా అనేది పొడుగ్గా ఉండే స్కార్ఫ్లా ఉంటుంది. దీనిని తల చుట్టూ చుట్టుకుంటారు. ముఖం మాత్రం మామూలుగానే ఉంటుంది. ఆల్ అమీరా. ఇది కూడా తలభాగాన్ని, చెస్ట్ భాగాన్ని కప్పి ఉంచుతుంది. ముఖభాగం ఓపెన్గా ఉంటుంది. అయితే ఇది చుట్టుకోవడానికి మాత్రం రెండు స్కార్ఫ్ భాగాలు ఉపయోగించాల్సి ఉంటుంది. కీమర్. ఇది చూడడానికి కేప్ లాగా ఒక వస్త్రంతో రూపొందించబడి ఉంటుంది. ఇది తలభాగాన్ని, మెడను, భుజాలను కప్పి ఉంచుతుంది. ముఖభాగం మాత్రం ఓపెన్గానే ఉంటుంది. ఇదే విషయం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యు రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.